ఏ శరీరంతో అది వసనం పుట్టుకో, నీ అసలు స్వరూపం తెలుసుకో, అది ఆత్మజ్ఞానం అండి. బ్రహ్మజ్ఞానం అంటే సృష్టంతో ఎవరిని చచ్చిందో ఆయన బ్రహ్మం, సృష్టంతో ఎవరిని వ్యాపించాడో ఆయన బ్రహ్మం. కనుక ఆత్మ బ్రహ్మ ఈ రెండింటి గురించి తెలుసుకున్నాడు. ఎప్పుడైతే నీ స్వరూపం తెలిసిందో అది బ్రహ్మను వేరు కాదని తెలుసుకుంటారు. అది శివస్వరూపం అంటే బ్రహ్మస్వరూపం అర్థం, బ్రహ్మతత్వం. శివరూపం స్వరూపంచ నజనాథ ఎన్న స్వయం, శివరూపం శివస్వరూపము తన స్వరూపము కూడా ఎవడికి వాడు తెలుసుకోలేడు. అది గురువుని ఆశ్రయం. ఎవడైతే స్వరూప జ్ఞానం శివజ్ఞానం ఈ రెండు లేనటువంటి వాడో వాడు పశువే. ఎందుకంటే మానవజన్మ పొంది కూడా భగవద్జ్ఞానం ఆత్మజ్ఞానం ఈ రెండు లేనప్పుడు వాడు పశువే అంటారు కదా శాస్త్రం చెప్తాం. కానీ ఈ రెండు జ్ఞానాన్ని గురువు ద్వారా లభించేటప్పుడు గురువు లేని వాడిని ఏమనాలి? పశువుని అనాలి అని చెప్తున్నాడు. ఇదంటే శాపానర్థాలు కాదు, ఎగ్జాక్ట్గా చెప్తాం. కొంచెం చక్కగా ఆలోచిస్తే సత్యమే చెప్తున్నాడని విషయం తెలుస్తుంది. అందుకు ప్రతివాడు ఏం చేయాలంటే తస్మా సర్వ ప్రయత్నేన, ధరించాలనుకునే ప్రతి మానవుడు కూడా అన్ని విధాలుగా ప్రయత్నం చేసి, ఎందుకంటే పెళ్లి చేసుకోవాలంటే లక్ష ఆలోచిస్తారు. ఒక వ్యక్తిని నీ జీవితంలో ఆహ్వానించడానికి ఎన్ని ఆలోచిస్తారండి? జాతకాలు సరిపోయే వ్యక్తిని చూసుకుంటూ తిరుగుతుంటాం. అలా గురువుని ఆశ్రయించడానికి అంత ప్రయత్నం చేస్తున్నామా? అలాగే గురువు జాతకం నీ జాతకం చూసుకోవాలి చెప్పడం కాదు. ఇక్కడ గురువు కావాలని తప్పనుందా? అయ్యా మా వాడికి పెళ్లి కాలేదని 44 ఏళ్ళు కుర్రాన్ని తీసుకొచ్చా ఆవిడ చెప్తుంది. అప్పుడు పెళ్లి చేసుకుని ఏముద్ధరిస్తాడు పాప, ఆవిడ అంత వేదన పడిపోతుంది. కానీ ఒక వ్యక్తితో నాకు అనుబంధం కలగలేదు అంత వేదన పడుతున్నామో, గురువు దొరకలేదు అంత వేదన పడాలి. గురులాభం గొప్ప లాభం. దానికోసం సర్వప్రయత్నైన కొందరు అంత కష్టం లేకుండా గురువు దొరికిపోతాడు. పూర్వజన్మ పుణ్య విశేషం చేత గత జన్మలో పడ్డాడు వాడికి ఇప్పుడు తెలియదు, అందువల్ల లభిస్తాడు. అది లభించిన గురువుని చూసుకుని ఎంతో కష్టపడితే కానీ దొరకలేదు, కనుక సంపదను కాపాడుకోవాలి. అందుకే తస్మా సర్వప్రయత్నేన సర్వసంగ వివర్జిత, ఇతర సంపర్కములు విడిచిపెట్టి విహాయ శాస్త్రజాలాన్ని నీ అంతటను పుస్తకాలు చదువుకుని తెలుసుకుంటాము అనేటువంటి ప్రయత్నాలు విడిచిపెట్టి గురుమేవ సమాశ్రయే విహాయ శాస్త్రజాలాన్ని. గొప్ప మాట చెప్పాడు, ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు చదివి నాకనైనా స్వయం గురువును అవుతానంటే సరిపోదు. నీ అంతటి పుస్తకాలు చదివి డాక్టర్ ఎలా కాలేవు, నీ అంతటి నువ్వు ఉపనిషత్ గ్రంథాలు మంత్ర గ్రంథాలు చదివి గురువు కాలేవు. గురువు అవసరం చాలా ఉన్నది ఇక్కడ. అందుకే విహాయ శాస్త్రజాలాన్ని గురుమేవ సమాశ్రయ, గురువుని మాత్రమే ఆశ్రయించాలి. అయితే గురువు ఏం చేస్తున్నాడంటే నిరస్త సర్వ సందేహ ఏకీకృత్య సుదర్శనం రహస్యమ్యో దర్శయతి భజామి గురువీశ్వరం. మళ్ళీ గురువుకి వందనం, ప్రతి అధ్యాయంలో ఎక్కడికెక్కడ గురువందనాలు చేస్తాడు. ఈ గురువందనాల్లో గురువు అంటే ఏంటో చెప్తున్నాడు. నిరస్త సర్వ సందేహ, అతనికి ఏ సందేహములు ఉండవు గురువుకి. అసంశయ సంశయ చిన్ అని ఒక మాట మంత్రశాస్త్రంలో చెప్తారు గురువు ఎలా ఉండాలి. అతనికి సందేహం ఉండదు, ఆశ్రయించిన వారికి సందేహం పోగొడతాడు. అది నిరస్త సర్వ సందేహ. ఏకీకృత్య, ఏకీకృత్య అంటే నువ్వు ఒక విధాలుగా చదివిన శాస్త్రముల సారమంతా ఏకం చేసి, ఒకటి జీవుడు బ్రహ్మము ఏకమే అని నిత్యం ఏకరూ పెడతారండి గురువు. అలా ఏకీకృత్య చేసి సుదర్శనం గొప్ప చూపుని ఇస్తాడు, గొప్ప జ్ఞానాన్ని. అది ఎలా అంటే రహస్యం. రహస్యం అంటే ఇంద్రియాల వలే బయటకు కనబడేవి కాదు, జ్ఞానం అనేది అత్యంత గోప్యమైనది, ప్రకటముగా ఇంద్రియాల వలె స్థూలంగా కనబడదు, సూక్ష్మమైనది, అదే రహస్యం. దాన్ని ఎవడు మనకు దర్శయతి చూపిస్తున్నాడో అటువంటి ఈశ్వరుడైన గురువునికి నమస్కారము. అయితే గురువుల్లో కూడా ఇంతవరకు శిష్యులలో తేడాలు చెప్పుకున్నాడు. ఎలా ఉండాలో చెప్పామంటే అలా ఉండని వాడు దుష్ట శిష్యుడు. అది గురువు ఎలా ఉండాలో ఇంతవరకు అని చెప్పుకున్నాం, ఇంచుమించు బ్రహ్మజ్ఞానం అతని యొక్క పవిత్రత. ఇప్పుడు స్పష్టం చేస్తున్నాడు గురువు ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి. ఒకవేళ గురువు దగ్గర జ్ఞానం లేకపోతే నీకు తెలుస్తుంది వాడు చెప్తున్న జ్ఞానమా ఆభాస తెలుసుకోవాలి నీకు. అంటే జ్ఞానమేదో గుర్తించగలిగో తెలివైన ఉండాలి కదండి, జ్ఞానం లేకపోయినా. అది జ్ఞానాన్ని గుర్తించగలిగో ఇంగితం నీకు ఒకటి ఉండాలి. అందుకు జ్ఞానం లేని గురువు గారు దొరికితే ఆ గురువుని విడిచిపెట్టవచ్చు, తప్పేం లేదండి. జ్ఞానహీనో గురుస్త్యాత్య మిథ్యావాది. మిథ్యావాది అనే మాటకు అర్థం ఏంటంటే ఊరికనే అబద్ధాలు పలికేవాడు, కపటముగా ప్రవర్తించేవాడు, ఒకదానికొకటి అర్థం చెప్పేవాడు, అసలైన అర్థం చెప్పకుండా ఒకదానికొకటి అర్థం. అలాంటి భాష్యకారులు చాలా మంది కనబడుతుంటాం మన లోకంలో. శాస్త్రంలో ఒకటి చెప్తుంది, వీడు తనకు ఇష్టం చెడు వ్యాఖ్యానిస్తాడు. ఎందుకంటే గురు శిక్షణలో చదువుకోలేదు, సంప్రదాయబద్ధంగా చదువుకోలేదు. కాలేజీల్లోనూ ఎక్కడో డిగ్రీలు తీసుకున్నారు, భాషంతో పుస్తకాలను చదివేస్తారు, వాళ్ళు తోచి చెప్తారు. కానీ గురు శిక్షణ ఉంటేనే సంప్రదాయం వెనకాల ఉంటుంది. కానీ ఎన్నో శాస్త్రాలు చదివి మాట్లాడగలిగినప్పటికీ సంప్రదాయం బ్యాక్గ్రౌండ్లో లేకపోతే అటువంటి వాడిని విడిచిపెట్టాలి అని భగవత్పాద వారు చెప్తారు.
అందుకే అసంప్రదాయ విత్ సర్వశాస్త్ర విదపి మూర్ఖవత్ ఉపేక్షణీయ అని గీతా భాషల్లో భగవత్పాదుల వారే తెలియజేశారు. సంప్రదాయం లేనటువంటి వాడు, అందుకే సంప్రదాయం లేని వాళ్ళు ఎలా చెప్తారు అంటే, ఉదాహరణ చెప్తున్నాను, నేనే బ్రహ్మ మరకట్లేదు, అందుకే పూజలు పురస్కారం అక్కర్లే, సంధ్యాపనం చేయమని ఎవరు చెప్పాడు, ఏం అక్కర్లేదండి, పడుకునే ముందు పదిసార్లు గాయత్రి అంటే చాలు, ఇంకో వాళ్ళు ఉంటాడు ఒకటి, మరొకడు ఆధ్యాత్మిక గురించి చెప్తున్నట్టే కనబడతాడు, కానీ లక్ష పిల్లలు ఆర్చనలు అక్కర్లేదు, శివుడికి పాల్పోయడం ఎందుకు, దాని బదులు అడిగాను పంచవచ్చు కదా, ఇలా చెప్పేవాడు మిథ్యావాదం తెలుసుకుంటాడు. ఎందుకంటే నువ్వు వేదాంత శాస్త్రం గొప్పదనం చెప్పవచ్చు, కానీ అంతవరకు మనకొచ్చి ఉపాసనా శాస్త్రం ధర్మశాస్త్రం ఇవన్నీ వ్యర్థమంతి చెప్తున్నారే వాళ్ళ మిథ్యావాదం. అందుకే ఎప్పుడూ కూడాను మీరు జగద్గురు సంప్రదాయంలో చూడండి, అంటే శృంగేరి ఇటువంటి సంప్రదాయ పరంపరల్లో ఇవి ఉండవు. వాళ్ళు చంద్రమణీశ్వర ఆరాధన చేస్తారు, త్రిపురసుందరి పూజ చేస్తారు, హోమాలన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ ఉపాసనాదులు కూడా అతీతమైన ఉపనిషత్తుని బోధిస్తారు, వీటిని తిరస్కరించలేదు కదా, ఎందుకంటే ఇవన్నీ ఒకే వేదమాట ఇచ్చారు, వేదంలో చెప్పిన వాటికి పూర్వాపర వాటికి సంబంధం ఉండాలి, కానీ అక్కడ దాకా వచ్చి అవన్నీ వ్యర్థం అనరాదు, అవి ఏది దాటికి దెబ్బ తగలేడు అన్నట్టు ఇక్కడ. అది ఎవరికి ఏది యోగ్యతో దానికి తక్క విద్య వేదం చెప్పింది, దాన్ని కాపాడాలి దాని సంప్రదాయం, వాటి పరస్పర వైరుధ్యాల కింద చెప్తూ ఏమో నాలుగు ఉపనిషత్ వాక్యాలు చదవగానే వాటి మీద బ్రహ్మజ్ఞానం లేదని మాట్లాడే వాళ్ళందరికీ పేరు మిథ్యావాదులు. పైగా విడంబక, విడంబక అంటే ఆడంబర వేషం వేసుకుంటూ గురువు అని ప్రకటించుకుంటూ తిరగడం, అటువంటి వాటిని త్యాజ్య విడిచిపెట్టవచ్చు. ఎందుకంటే స్వవిశ్రాంతి నజానాతి పరశాంతి కరోతి, వాడికి వాడే శాంతి పొందనవాడు ఇతరులకు ఏమి శాంతిని ఇస్తాడయ్యా, ఇది తెలుసుకోవాల్సింది అని చెప్తూ కస్తరతి కస్తరతి మాయా యశ్చంగాశ్చరతి యో మహానుభావశ్చేరతి నిర్మమో భవతి సతరతి లోకాస్తారయతి అంటే నారదుడు భక్తిసూత్రాలు ఇదే విషయాన్ని చెప్తాడు. ఎవడు మాయని దాటుతాడు అనే ప్రశ్నకి కస్తరతి కస్తరతి మాయా, ఎవడు దాడతాడు ఎవడు దాడతాడు మాయని అంటే యశ్చంగాశ్చరతి, ఎవడు లోకసంగం విడిచిపెడతాడు, ఎవడు మహానుభావాన్ని సేవిస్తాడు, ఎవడు నిర్మమంగా ఉంటాడో అతడు తరిస్తాడు ఇంకొకరిని తరింపజేస్తాడు, సతనతి చదువుగాస్తారు, అటువంటి వాడే ఉత్తముడు, అటువంటి వాడే ఆచార్యుడు కాగలడు. అంతేగాని శాస్త్రాన్ని భ్రాంతిగా చెప్పేవారు, ఒకదాని కూడా చెప్పేటువంటి వాడిని వందనీయం చేయరాదు, వారు వందనీయులు కాదు. నా వందనీయాస్తే కష్టం దర్శన భ్రాంతికారక వర్జయే తాన్ గురువు దూరే, అలాంటి గురువును దూరం పెట్టి ధీరస్థిత సమాశ్రయ ధీరుడే గురువును ఆశ్రయించారు. ధీరుడు అంటే దశ ధీరా పరిజాంతి యోని మరీచీనా పరమిచ్చంతి వేదస, వేదం చెప్తుంది కదా కశ్చిత్ ధీరం ప్రత్యగాత్మానమైక్షత్ ఉపనిషత్ చెప్తుంది కదా. ఎవరైతే ధీరుడు, ధీరుడు అంటే వికారములకు లోని కాకుండా ఉండేవాడు ధీరుడు, జగత్తులో కలిగేటువంటి ద్వంద్వ వికారములను చరించకుండా ఎవడు పరమాత్మ దృష్టిని తిప్పి ఉంటాడు, ప్రత్యక్ దృష్టి ఎవడికి కలిగి ఉంటాడో వాడు ధీరుడు, అలాంటి ధీరుడే గురువుని ఆశ్రయించాలి. వర్తించవలసిన గురువులు ఎవరో చెప్తున్నారు, దుష్ట గురువుని పోల్చుకున్నట్టు ఎలాగా ఈ లక్షణాలంటే పోల్చుకోవచ్చు. పాషండిన మొట్టమొదటి పాఖండులు అన్నారు, పాఖండ పాషండ ఒకటే, సంహృతాశేష పాషండ అన్నారు ఇక్కడ. పాషండులు అయినటువంటి వారు గౌరవం ఉండాలి. పాషండులు అంటే వేద ప్రామాణ్యాన్ని తిరస్కరించేవారు, ఇది బాగా తెలుసుకోవాలి. కొంతమంది గురువులు తయారవుతుంటారు, వాళ్ళ కొత్త కల్టు, వాళ్ళు వేద ప్రమాణం తీసుకోరు, శృతి కానీ స్మృతి కానీ ప్రమాణములు కావాలి, శృతి స్మృతి పురాణములకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా వాడిని పాషండులు అనాలి, పాషాండ శబ్దానికి అదే నిర్వచనం. ఇక్కడ వాళ్ళు ఆధ్యాత్మిక చెబుతున్నట్టే కనబడుతుంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఫిలాసఫర్స్ ఉంటారు, వాళ్ళు వేద ప్రమాణం ఒప్పుకోరు, విక్రీస్తుంటారు వాడు వేదాన్ని, స్మృతుల్ని పురాణాలనే అవమానిస్తుంటారు, కొంతమంది వేదంలో ఒక భాగం ఒప్పుకుంటున్నారు పురాణాలు ఒప్పుకోరు, వాడిని పాషండలేదని. ఎందుకంటే మనకెవరైతే గురువో వాడు శృతి స్మృతి పురాణములకు ఆలయం కావాలి, అదే శృతి స్మృతి పురాణాల ఆలయం, వాటిలో పరస్పర వైరుధ్యం లేదు, సమన్వయం ఉంది. అది తెలియక కొంతమంది పండితులు అనుకున్న వాళ్ళు కూడా వేదాలను గౌరవిస్తారు, కొందరు కొందరు ఉపనిషత్తులు గౌరవిస్తారు, అప్పుడు కూడా వేదం చదివేసినది, వేదం అంతా కర్మకాండం ఉపనిషత్తు ముఖ్యం అంటాడు, అందులో వేదంలో మొదటి భాగం గురువు దగ్గర నేర్చుకొని వీడి వీడి అనుకుంటాడు, అక్కడికి ఊరుకోకుండా ఉపనిషత్తు జాలనే పురాణాలన్నీ, ఏ పురాణం గురువు దగ్గర చక్కగా నేర్చుకున్నాడు చెప్పండి, కానీ పురాణ నింద ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి కొన్ని సంప్రదాయాలు హిందూ మతంలో ఉంటే చేడపురుగులు అవి తెలుసోలేదు, నాకంటే మీకు ఎక్కువ తెలుస్తాయి వెంటనే, వాళ్ళు వేద ప్రామాణ్యం అంగీకరిస్తారు, కొందరు ఉపనిషత్తులు ఒప్పుకోరు, అదొక సమాజం ఉంది. కొంతమంది వేదాలను ఒప్పుకుంటారు, వాడు పురాణాలు తీసుకువారిస్తారు, విగ్రహాలు అక్కర్లేదా, ఈ శివుడు విష్ణువు అంతా బ్రహ్మ ఉంటాయి,
ఇలాంటి మాట్లాడినా ఆడుతుంటారు వాళ్ళు. వాళ్ళు పురాణ సంఖ్య చదివింది లేదు, ప్రతి పురాణము భ్రమవిద్యనే చెప్తుంది. అంతేందుకు మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఎంత ఆత్మవిద్య అనగా ఏది వింటే కళ్ళు చూసుకుపోతున్నాయో ఆ బ్రహ్మవిద్య. అంటే జాగ్రత్త భరోసంతో కాదులేండి, మరొక విధంగా ఏది వింటే కళ్ళు మూసుకుపోతున్నాయో అటువంటి బ్రహ్మవిద్య పురాణాలను చెప్పుకుంటున్నా. స్కాంద పురాణ సంతకుమార సంహిత శ్రద్ధగా వినేవాళ్ళు ఉండాలి, కానీ పురాణాల్లో బ్రహ్మవిద్య అని కొన్ని రోజులు ప్రవచన చేయించారు. బ్రహ్మవిద్య పరమావధి, కానీ అందరూ బ్రహ్మవిద్య అందుకోలేరు. వాళ్ళు శుద్ధి చేస్తే తీసుకువెళ్ళాలి. శుద్ధి చేసే ప్రక్రియలు ధర్మము ఇత్యాది ఉన్నాయి, అది కూడా చెప్తుంది పురాణం. అందుకే ఆ పురాణం కూడా శృతి నుంచి వచ్చే శృతి హృదయం పురాణం. అందుకే శాస్త్రమే చెప్తోంది ఇతిహాస పురాణాభ్యా మేధం సమగ్ర బ్రహ్మయ్య విభేద్య అల్పస్థితాత్మేదం మామయం ప్రహర్షి. ఇతిహాస పురాణ జ్ఞానం లేనివాడు వేదాన్ని అర్థం చేసుకోలేడు అంటాడు వ్యాసదేవుడే. ఇది మహాభారతంలో